ఆనకపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు గ్రామం ఆర్చి వద్ద 58 గోవులతో అక్రమంగా తరలిస్తున్న కంటైనర్ పట్టివేత. పాయకరావుపేటలో అక్రమంగా 20 టన్నుల పశు మాంసం పోలీసులు పట్టుకొని పూడ్చిన ఘటన మరవకముందే మరొకటి వేంపాడు జాతీయ రహదారి వద్ద TS11UC7363 కంటైనర్ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా పశువులను కంటైనర్ డ్రైవర్కు అదుపులోకి తీసుకొని నక్కపల్లి పోలీసులు పశువులను సురక్షితంగా గోశాలలకు తరలించినట్లు ఎస్ఐ శిరీష పేర్కొన్నారు. వేంపాడు జాతీయ రహదారిపై నిత్యం పెద్ద సంఖ్యలో భారీ వాహనాల ద్వారా పశువుల రవాణా జరుగుతోందని, ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా పశువులను రవాణా చేస్తూ కొందరు వ్యక్తులు లక్షలు ఆర్జిస్తున్నారని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆరోపణలు. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న పశువుల రవాణాను పోలీసులు నివారించాలంటూ డిమాండ్. మూగ జీవులైన పశువులను హింసించడం ధర్మం కాదని తీవ్రంగా ఖండించిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. నేను నక్కపల్లి అసలు ఈరోజు ఎర్లీ మార్నింగ్ 57 పశువుని అక్రమంగా వేంపాడులోని ఒక లారీ కంటైనర్లో లోడ్ చేసి అక్రమంగా తరలిస్తుంటే మేము వేంపాడు హాస్పిటల్లో పర్ఫార్మ్ చేయలేదు. అలాగే ఇది అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మన ఏవైతే మేము ఆవులు పడుతున్నామో ఆ బస్సులన్నింటినీ సురక్షితంగా రాత్రి 7:30 టైంలో మాకు గోవుల్ని తరలిస్తున్నారు కంటైనర్లో అని చెప్పేసి సమాచారం రాగానే ఆ సమాచారం అందుకొని మేము గోవుల్ని రక్షించడానికని చెప్పేసి మేము ఎంపాటు జంక్షన్లో రాత్రి 7:30 నుంచి ఎల్లవారుజాముని 2:45 వేచి చూడగా 2:45 వేంపాడు ఆభరణలో ఆర్చ్ దగ్గర గోవుల్ని ఒకే కంటైనర్లో 58 గోవుల్ని తరలిస్తున్నారు. ఆ కంటైనర్ని మేము అడ్డుకొని తీసుకొచ్చి పోలీసు వారికి సమాచారం అందించగా భూమాతని ఎక్కడ తీసుకెళ్తున్నారంటే వాళ్ళు వేంపాడు టు హైదరాబాద్ అంటున్నారు. అది వాస్తవం కాదు. అది చెన్నై తరలిస్తూ నిన్ననే ఒక పాకిరేపేటలో జరిగిన ఒక ఏంటి కంటే మనకు వచ్చినటువంటి కరోనా వైరస్ కూడా అటువంటివే. అయితే గోమయం ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా కూడా భూమి శశిశ్యామలంగా ఉంటుంది. భూమికి సారం కూడా పెరుగుతుంది. అలాగే మన మనుషులకి ఏవైతే రోగాలు వస్తున్నాయో ఆ రోగాలన్నింటినీ కూడా గోమూత్రం అవ్వచ్చు, గోమయం అవ్వచ్చు, గోపాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మంచి ఔషధంగా పనిచేస్తాయి. అలా మనిషికి ఈ యొక్క సృష్టికి ప్రకృతికి అందరికీ ఉపయోగపడేటువంటి గోమాతల్ని ఇలా నిర్దాక్షిణ్యంగా చంపడం వల్ల మనిషి తన పుచ్చల కొమ్మలు తానే దొరుకుతున్న చందంగా తయారవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కులాలకి మతాలకి అలాగే రాజకీయ పార్టీకి అతీతంగా అందరం కూడా ఏకవస్తులై గోమాతల సంరక్షణ కోసం పార్టీ ప్రతి ఒక్కరి మీద ఉందని మీడియా పూర్వకం అందరికీ తెలియజేస్తుంది. నమస్కారం.